ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 16 నుంచి శ్రీనివాస మంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఘనంగా ఎస్వి వేదిక వర్సిటీ వార్షికోత్సవం. తిరుపతిలో వైభవంగా సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమం. పుష్పయాగ మహోత్సవంతో పరిమళించిన కార్వేటి నగరం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడికి భక్తుల నీరాజనం. ఈ నెల 23 నుంచి తిరుపతి కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు. గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ పోల భాస్కర్. ఆలయాలకు ఆధ్యాత్మిక కళాధామాలకు నిలయం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతి నగరం ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్వారి తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో గర్భాలయం, ఇతర ఉపాలయాల సన్నిధులను శుద్ధి చేశారు. అలాగే స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే పూజా సామాగ్రిని, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 13వ వార్షికోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన సహిత లక్ష్మీనారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నవాహనిక దీక్షతో సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాలు ముగిశాక స్వామి అమ్మవార్లను ఆలయంలోని ఊంజల మండపంలో వేయించేసి వివిధ రకాల పుష్పాలతో వైభవపేతంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. వేణుగోపాలుని విరుల్లో దర్శించి భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. పలు విశేష క్రతువులను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ ఆది దంపతులను కళ్యాణోత్సవంలో సేవించి తన్మయులయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన అంకురార్పణ, 24న పవిత్ర ప్రతిష్ట, 25వ తేదీన పవిత్ర సమర్పణ, 26వ తేదీన మహాపూర్ణాహుతి కార్యక్రమాలను సైవాగముక్తంగా నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు లక్షమల్లెల సామూహిక అర్చన మనోహరంగా జరిగింది. శేషసింహాసనంపై బంగారు వర్ణమయ కాంతులతో రాగరంజితంగా మెరిసిపోతూ
శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి అర్చకులు షోడశోపచారాలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తులు సామూహికంగా గోవిందనామాలు పఠిస్తూ లక్షమల్లెల అర్చన నిర్వహించి స్వామివారికి మనసారా నివేదించారు. వరంగల్ నగరంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శక్తి గణపతి నూతన విగ్రహ ప్రతిష్ట గోపుర శిఖర సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలో పలు రకాల హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శక్తి గణపతి విగ్రహ ప్రతిష్ట పూర్తి చేసి అభిషేకం జరిపారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా గోపుర శిఖరానికి సంప్రోక్షణ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖపట్నం ప్రహ్లాదపురంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా మహేశ్వరుడికి నమక చమక సంయుక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక ఇటు కృష్ణానగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జ్యేష్ఠమాస పూజాదికాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విఘ్నాధిపతి వినాయకుడికి సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు తొలుత ఆహ్వానం పలికే ధార్మిక నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం. ఎన్నో ఆలయాలు కళా నిలయాలతో ఇటు ఆధ్యాత్మిక అటు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచింది తిరునగరి. ప్రతినిత్యం భక్తుల సందడితో ఉత్సవ శోభతో కళా సాంస్కృతిక నృత్య రూపకాలతో శోభాయమానంగా దర్శనమిచ్చే తిరుపతి పుణ్యక్షేత్ర విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీ వెంకటేశ్వరుని స్మరించగానే తొలిగా గుర్తొచ్చే దివ్య నామం. సకల తీర్థాలకు సర్వక్షేత్రాలకు ఆవాసమైన తిరుమలకు మొదటి గడప. కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధికి ఘనమైన ఆహ్వాన వేదిక. ఆలయాలకు ఆధ్యాత్మిక నిలయాలకు చిరునామా. అద్భుత కళారీతులకు ధార్మిక సాంస్కృతిక చిహ్నాలకు సమున్నత సౌధం. ఆనంద నిలయుడి అనంతకోటి పుణ్యరాశులను కలబోసుకున్న మేలు నగరం. జన్మ జన్మల పాప వినాశకరం శ్రీనివాసుడి శుభనామ స్మరణం. అటువంటి గోవింద నామామృతంతో వినితికెక్కిన గోవిందరాజ పట్నం, అదే మన తిరుపతి నగరం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భువిపై అర్చామూర్తిగా వేంచేసిన తిరుమల గిరులకు మూల భాగం, అణువణువు ఆధ్యాత్మిక కాంతులను నింపుకున్న ఆనంద నిలయుడి పాదపీఠం, శేషాచల సానువుల అంతులేని ఆహ్లాదకర వాతావరణం మధ్య భక్తితత్వానికి మకుటాయమానంగా నిలిచే గోవిందరాజస్వామి ఆలయం, త్రేతాయుగ రామచంద్రుడి దివ్యగాథల్ని తెలిపే కోదండ రామాలయం, కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడిగా నాగాభరణుడి మహిమలను వెదజల్లే కపిల తీర్థం, సిరుల తల్లి అలమేలు మంగమ్మ హరిదేవేరిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం, శ్రీవారి ప్రతిరూపంగా కళ్యాణ వెంకటేశ్వరుడు నెలవైన శ్రీనివాస మంగాపురం, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక ధామాలతో ఆధునిక విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో విద్య వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేస్తూ భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలికే మహానగరం తిరునగరం. వందల సంవత్సరాల నుంచి ఆలయాల నగరంగా ఆధ్యాత్మిక కళా వేదికగా తిరుపతి ప్రసిద్ధి చెందింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే శ్రీవారి భక్తులు ముందుగా దర్శించే పవిత్ర నగరం తిరుపతి. తిరుపతిలో నెలవైన అనేకానేక పుణ్యక్షేత్రాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చేరుకున్న భక్తులు ఇటు రైల్వే స్టేషన్ అటు బస్ స్టేషన్లలో దిగగానే తొలిగా వారిని ఆకర్షించే దివ్యధామం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఈ ఆలయం
అనేకానేక ఉపాలయాలతో సకల దేవతా నిలయంగా భాసిల్లుతోంది. శ్రీవారికి అన్నగారిగా గోవిందరాజస్వామి వారు ఎంతో అపురూపంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు ఆ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారి దీవెనలు అందుకుంటారు. నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. ఇక తిరుపతి నగరానికి హృదయ స్థానంలో నెలవైన మరో అద్భుత పురాతన క్షేత్రం జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. మహిమాన్విత దేవాలయంగా వెలుగొందుతున్న కోదండరామస్వామివారి సన్నిధి నిత్యం ఉత్సవాలు ఊరేగింపులతో భక్తుల కల్పధామంగా విరాజిల్లుతోంది. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా వినితికెక్కిన కపిలతీర్థం వెలకట్టలేని ఆధ్యాత్మిక దివ్య సౌరభాలను ఎల్లవేళలా భక్తులపై ప్రసరింపజేస్తూ భక్త శోభితంగా నిలవై ఉంటుంది. జలపాత సోయగంతో భక్తి తరంగాల సమున్నత వేదికలతో ఉపాలయ సమూహంగా వెలుగొందుతున్న కపిలతీర్థంలో పార్వతీ పరమేశ్వరులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులుగా అనుగ్రహిస్తున్నారు. హర హర శంకర నమః శివాయ. అదేవిధంగా టిటిడి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో పూజలందుకుంటున్న మరో ఆలయం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సహిత వరదరాజస్వామివారి దివ్య మందిరం. ఏటా ధనుర్మాసంలో తిరునగరి వాసులు అత్యధికంగా వరదరాజస్వామివారి సన్నిధిలో తిరుప్పావై పాసుల పఠనం చేయడం ఆనవాయితీ. మరోవైపు తిరుపతిలోని తాతయ్యగుంటలో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవతగా శ్రీవారికి సోదరిగా పూజలందుకుంటున్నారు. ప్రతి మంగళ శుక్ర ఆదివారాల్లో స్థానికులు అశేషంగా తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి తరలివస్తారు. తిరుపతికి అతి సమీపంలో హరిపట్టపురాణి శ్రీవారి దేవేరి చిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు నెలవై ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా అలమేలు మంగాపురంలోని అలమేలు మంగమ్మను దర్శించుకుని కుంకుమ పూజలతో అమ్మవారి అనుగ్రహం పొందడం సంప్రదాయం. ఇక తిరుపతికి మరోవైపు వెంచేసిన పురాతన దేవాలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా ఈ దివ్యక్షేత్రంలో పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర చేసిన పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం. శ్రీనివాసము ఇలా వేల వేల భక్తి చైతన్య కిరణాలను భక్తకోటిపై వరాల జల్లుగా కురిపించే ఆధ్యాత్మిక రాజధానికి వెలకట్టలేని సంపదగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రాలతో పాటు సంగీత సాహిత్య నాట్య కళా ప్రదర్శనలతో వన్నె తెచ్చే కళావేదికలు కూడా ఎన్నో ఉన్నాయి. తిరుపతిలోని మహతీ ఆడిటోరియం, అన్నమాచార్య కళామందిరం, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి, శ్రీ రామచంద్ర పుష్కరిణి, సాహిత్య గోష్ఠీ సదస్సులతో ఇటు ధార్మిక చైతన్యాన్ని, సంగీత సాంస్కృతిక నృత్యార్చనలతో అటు కళామతల్లి వెలుగులను పంచుతూ తిరుపతికి విచ్చేసిన శ్రీవారి భక్తులకు సదా ఆత్మీయ స్వాగతం పలుకుతూ వారికి శ్రీనివాసుని అపారమైన ఆశీస్సులతో ఆహ్లాదకర ఆనంద మందారాలను నిండుగా మెండుగా అందజేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877 227 7777 0877 227 7777 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో రెండవది కూర్మావతారం. ఈ నేపథ్యంలో కూర్మావతారంలో స్వామివారు ఆవిర్భవించిన పర్వదినం సందర్భంగా శ్రీకాకుళంలోని కూర్మనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. ఆస్థాన మండపంలో వివిధ రకాల ద్రవ్యాలతో నింపిన కలశాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు జై హనుమాన్ స్మరణతో పులకించింది. స్వామివారి పుష్ప పల్లకి సేవలో భక్తజనం పరవశులయ్యారు. ఇక్కడి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా స్వామివారికి పుష్ప పల్లకి సేవ నిర్వహించారు. వర్ణమయ పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన పుష్ప పల్లకిపై అంజనీ సుతిని కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించాక భాజా భజంత్రిల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించి జై చిరంజీవ స్మరణతో తన్మయులయ్యారు. అనంతపురం శృంగేరి శారదా శంకరపీఠంలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ శృంగేరి శారదా శంకరపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, శయనాదివాసాలను నిర్వహించారు. అనంతరం శక్తి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి పుష్పార్చనలు జరిపారు. లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని నిర్వహించారు. విజయవాడలో నెలవైన శ్రీ వేణుగోపాల స్వామివారు చందనాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠ మాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే షోడశోపచారాలను నిర్వహించి రుక్మిణి సత్యభామ అమ్మవార్లను పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరించారు. ఆపై వేణుగోపాల స్వామివారిని చందన శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అభిషేక ఆరాధనల అనంతరం గణనాథునికి అర్చకులు గరిక పూజాదికలు నిర్వహించారు. తర్వాత నివేదనలు అర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే తునిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి ఆకుపూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి హారతులిచ్చారు. భక్తులు భజనలు చేస్తూ స్వామివారిని సేవించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దాతరపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో వేదికపై కొలువు తీర్చిన అర్చకులు అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారిని తులసిమాలలు, తమలపాకులతో మనోహరంగా అలంకరించి సింధూరంతో అర్చన నిర్వహించారు. ఇక ఇటు శృంగేరి శారదపీఠంలో శ్రీ విధుశేఖర భారతి స్వామి శ్రీ శారద చంద్రమౌళీశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విజయయాత్రలో భాగంగా అనంతపురం శారదపీఠంను విధుశేఖర భారతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలోని భక్తుల కొంగు బంగారం శ్రీ కలుగోళ్ల శాంభవీదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ అమ్మవారికి శాకంబరిదేవి అలంకరణలో ఆరాధనలు జరిపారు. పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో మనోహరంగా శ్రీ శాంభవీదేవిని కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించి మహానివేదనలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధి జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. ఆలయంలో నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం పవనసుతుడికి ఎంతో ప్రీతికరమైన సింధూరంతో అర్చకులు సహస్ర నామార్చన నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆంజనేయుడి ఆరాధనలు భక్తి ప్రపత్తులతో పాల్గొని తరించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి పంచామృతాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో మహేశ్వరుడిని శాస్త్రోక్తంగా అభిషేకించిన అనంతరం చందనం, భస్మాది ద్రవ్యాలతో సుమనోహరంగా కొలువు తీర్చి హారతులు అందజేశారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి వయోలిన్ కచేరి శ్రావ్యంగా సాగింది. చెన్నైకి చెందిన నాగయ్య ఆర్ మురళీధరన్ బృందం సభక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నీరాజనంగా వయోలిన్ కచేరిని సమర్పించింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.